Tejashwi Yadav. Ippudu Bihar Rajakiyallo Velugutunna Yuvaneta. Tandri Lekapoyina, Prastuta Lalu Kutumbamlo, Andarikante Chinnavadaina Tejashwi, Bihar Assembly Ennikallo, Partiki, Kootamiki, Pedda Dikkuga Nilavadame, Deeniki Karanam. Bihar Assembly Ennikala Tudi Dasa Polling Mugiyagane, Exit Poll Falitalu Vachesayi. Palu Samsthalu Nirvahinchina Surveylanni, Mahagathbandhan Vaipe Moggu Chupayi. Bihar Kotta CM Ga, Yuvanayakudu Tejashwi Yadavke Janam Jaikottabothunnattuga Abhiprayapaddayi. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. తేజస్వి సభలకు భారీగా జనం తరలివస్తుండటంతో బీహార్ ఫలితాలపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. మహాగఠబంధన్ ఓడినా గెలిచినా బీహార్ రాజకీయాల్లో ఇకపై తేజస్వి యాదవ్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నారనే చర్చ మొదలైంది. ఆర్జేడీలో సింగిల్ ఫేజ్ గా ప్రచారం నిర్వహించిన తేజస్వి యాదవ్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా హై వోల్టేజ్ లో ప్రచారం నిర్వహించిన తేజస్వి ఎన్డీఏను గట్టిగానే ఢీకొట్టారు. సీఎం నితీష్ ను టార్గెట్ చేస్తూనే తమ 10 లక్షల ఉద్యోగాల హామీని కూడా జనంలోకి తీసుకువెళ్లారు తేజస్వి. గఠబంధన్ లోని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సైతం తేజస్విని తమ నాయకుడిగా చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. లాలూ ప్రసాద్, రబ్రీదేవి దంపతుల 8 మంది సంతానంలో చివరివాడైన తేజస్వి యాదవ్ 2017 వరకు తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలు చేశారు. ఆ తర్వాత లాలూ కాస్త సైడవడంతో పార్టీకి అంతా తానే నడిపించారు తేజస్వి. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా బదిలిస్తూ బీహార్ జనాల చూపును తనవైపు తిప్పుకున్నారు. మెల్లగా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి బయటపడేందుకు తేజస్వి చేసిన ప్రయత్నం కూడా ఫలించిందనే చెప్పాలి. లాలూకు భిన్నంగా అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సూటిగా చెప్పారు. లాలూ కుటుంబంలో చిన్నవాడైనా అందరినీ కన్విన్స్ చేసి సింగిల్ లీడర్గా ఎదిగి ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.